నమస్కారం అమ్మగారు. పేరమ్మ చాలు బాగున్నా? బాగున్నానమ్మా. ఏమిటి ఇలా వచ్చా? ఏం లేదమ్మా, ఈ మధ్య నాకు బాబు పుట్టాడు, వాడికి మీ చేత అన్నపాసం చేద్దామని. అలాగా, మంచిది. జానకి ఏంటతయ్య ఇలా రామ్మా? కాస్త పాలన్నం కలిపి తీసుకురా. బాబుకు పేరేం పెట్టావురా? ఇవ్వండి. బాగుందిరా, మంచి పేరు. ఆ బాబుకు మద్దతు తినిపించమ్మా. ఒక్క నిమిషం తల్లి, మరెలా అనుకోకండి. తడు పండు చేత్తో అన్నం తినిపిస్తే ఆ బిడ్డ ఆయుష్ పెరుగుతుందంటారమ్మా. కౌసల్యా, నువ్వు తినిపించు. చూడు జనకి, కనటానికి నీకు బోల్డంత వయసు ఉంది, కనిపించడానికి నీకు బోల్డంత శక్తి ఉంది, పని పెంచడానికి మనకు బోల్డంత ఆస్తుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? రిలాక్స్ రిలాక్స్. అలా బాధపడుతున్నావు? పిల్లలు లేరనిగా. అమ్మవారి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారమ్మా. నిజమాతయ్యా? అవునమ్మా, నీ మంచి మనసుకి ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది. ఎంత సుఖంగా ఉందిరా అది నీ పట్టే పట్టు. సరే గాని నీకు తెలిసిన పాపలు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే పెంచుకోవడానిక? లేదురా, మాంసం పంచుకోవడానికి. అలాగండి, ఎందుకు లేరండి? కాకపోతే కొంచెం జిడ్డు ఎక్కువ అవుద్దండి. ఎంత జిడ్డు అయినా పర్వాలేదు, పని జరిగితే చాలు. నువ్వు బ్రుసర్ అయిపో. హలో, ఎవరు? తేజ ఏడిసావు గాని, కొన్న శిలకూరు పేట నుంచి నలుగురు పాపలు దింపావు కదా, ఓ పాప అర్జెంట్ గా కావాలరా. ఎవడరా వీడు? పాప కావాలని పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు. పాపం లాడ్జ్ అనుకోని ఫోన్ చేసి ఉంటాడు సార్, వాడికి ఏదైనా లాడ్జ్ నెంబర్ ఇవ్వండి. నువ్వు నోర్మై. మే నో యువర్ గుడ్ నేమ్. యాదవ్ ఇంగ్లీష్ ఆపి అమ్మాయిల సంగతి చెప్పు. నోర్మై సంపస్తాన్ ఇడియట్. అచ్చా, అది కోఆపరేషన్ అంటే. ఏండి, ఏ కలర్ కావాలని అడుగుతున్నాడండి? 4 రూపాయలు ఎక్కువైనా రెడ్ అయితే బెటర్. ఓకే, రెడ్ షాప్ కావాలి. రెడ్ షాప్ రెడ్ షాప్. రే, నువ్వు నా చేతికి దొరికావంటే 14 ఏళ్ళు బొక్కలు పెట్టి మక్కలే కొడతానరా. 14 ఏళ్ళా? 14 ఏళ్ళు అంటే పర్వాలేదండి. 14 ఏళ్ళు అంటే మరీ చిన్నపిల్లేమో. ఇంకో 2 ఎక్కువ వస్తుందని చెప్పు. అలాగే. అరే, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ పంపించరా. తేజ, ధర్మ తేజ. 14 2 కలిపి 16 ఏళ్ళ మరి పంపించా? 16 ఏళ్ళ పాప కావాలా? పంపిస్తానరా. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అడ్రస్ చెప్పమ్మా. అడ్రసా? హోటల్ సుఖనివాస్. ఏంటి రూమ్ నెంబరా? 420 420 420 రా. ఏంటి అడ్వాన్సా ఇస్తాను బాయ్? ఏంటి ఎప్పుడన్నా ఎప్పుడు రెగ్గొట్టావా? ఏంటి అలా మాట్లాడతావు? తీసుకొస్తాం కదా, తీసుకొస్తా చెప్పరా కదా. ఎప్పుడు 5000 అడ్వాన్స్ అంటే ఇవ్వండి. అమ్మాయి వచ్చే చాలా జాగ్రత్తగా బెమ్మాడగా ట్యాకిల్ చేసేది. వెళ్ళు. అమ్మాయి రూముకి వచ్చేస్తే పక్క మీద నాతో పడుకుంటే డడ డడ. ఏంట్రా మాణిక్యం, సురిగాలే తుఫాన్లు వచ్చేసావు. ఈ డ్రెస్ ఏంటి? ఈ సెటప్ ఏంటి? పాపల సప్లైకి పోలీసు వేషమే బెటర్ అనిపించిందా? ఇంతకీ పాప ఏది? నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినా? ఇంకా ఆలస్యం దొరికి నువ్వు బయటికి వెళ్ళిపోరా మాణిక్యం. తేజ ధర్మ తేజ. Thank you.
ఏమైంది? నేను కడుపులో ఏదో రకమైన వికారంలో ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి అమ్మగారు? 4-5 రోజుల నుంచి. అయితే ఇంకా అనుమానం ఏంటి అమ్మగారు? ఇన్నాళ్ళకి మీకు కడుపు పడింది, మీరు తల్లిగా పోతున్నారు. మీరు అర్జెంటుగా లోపలికి రండి, మీకు శుభవార్త చెప్పాలి. శుభవార్త? అదేదో ఇక్కడే చెప్పచ్చా? అబ్బా, అది ఇక్కడ చెప్పేది కాదండి, మీరు రండి. ఏంటి ఆవేశం? ఆవేశం కాదండి, ఆనందం. నా అలాంటి మీరు పేదలు ఉంటే కోడలేనప్పుడు అదృష్టవంతురాలు ఎవరు లేరనుకున్నాను. ఎన్ని ఇన్నేళ్ళు నా పిల్లలు పుట్టకపోతే అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు అనుకున్నాను. కానీ నేను గొప్ప అదృష్టవంతురాలండి. నేను తల్లిని కాబోతున్నాను. నీ ప్రేమ నా గుండెల్లో దాచుకుని, నీ రూపాన్ని నా కడుపులో దాచుకుని, మీకు వంశాంకురాన్ని ఇచ్చి అదృష్టాన్ని కలుగు చేసిన మీకు ఎన్ని ముప్పులు పెట్టి నా కృతజ్ఞతలు తెలియజేసుకోనండి. పిచ్చితన, అందమైన భార్య దొరికినాడు, మగాడు రాజవుతాడు. ఆయన మాతృమూర్తి అయినప్పుడు అతను మహారాజవుతాడు. నన్ను ఆ సింహాసాన్ని ఎక్కించిన నీకు నేను ఎన్ని ముద్దులు పెట్టి కృతజ్ఞతలు తెలియజేసుకోను. కానీ అన్నీ కలిపి నీకు నేను పెట్టేది ఒకే ఒక ముద్దు. ఏమ్మా, నేను విన్నది నిజమేనా? చాలా సంతోషం తల్లి, ఇన్నాళ్ళకు మంచి వార్త చెప్పావు. ముందు నోరు తీర్పు చేసుకో. విశ్వాసఘాతకుడా, మా సొమ్ముతిని మాకే దోహం చేస్తారా బాబు? నా మాట వినండి బాబు. ఏంటా వినేది? ఆ జానకి కడుపు రాకూడదని తీర్థంలో మంది కలిపేమంటే నువ్వు చేసిందట? ఇప్పుడు దాని కడుపు వచ్చింది, ఏంటా కారణం? నన్ను క్షమించండి అయ్యా, చాలా రోజులుగా మందు ఇవ్వటం మానేశాను. ఏంటా మానేశావా? నేను చెప్పేది వినండి, నాకున్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి కోసం డబ్బు కక్కుర్తి పడి మీరు చెప్పినట్లు చేశారు. నేను జానకమ్మకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు నా కూతుర్ని గొడ్డాలి చేశాడు. నువ్వు గొడ్డాలివి నా గొద్దు అని దాని భర్త వదిలేశాడు. నేను జానకమ్మకు చేసిన కడుపు కోతకు ఆ భగవంతుడు నాకు గుండె కోత పెట్టాడు. పోనీలే బాబు, ఆ భగవంతుడు ఆమె కడుపు పండించి నా పాపం పండకుండా చేశాడు. అంత ముఖ్యం కదరా నీచుడా. ఏంటి కలగంటున్నావా? ఆరు నెలల్లో నిజం పోయే కళ. అయితే ఆ కళ ఏంటో నాకు చెప్పచ్చదా? పొద్దుగా తెల్లగా అందంగా ఉండే అబ్బాయి. నో, నాకు అమ్మాయే కావాలి. అమ్మాయా? అవును, అది మా అమ్మలా ఉండాలి, మా అమ్మంత మంచిదవ్వాలి. ఏం కాదు, నాకు అబ్బాయే కావాలి. ఏయ్, నీ మొగుడు నేను చెప్తున్నాను, నాకు అమ్మాయే కావాలి. అది ఇంత అందంగా ఉండాలి. అబ్బా, రుచికి ఎంత ముద్దొస్తుందో. పిల్లలు పుట్టాక ఎలాగో ముద్దులన్నీ వాళ్ళకాయ, ఇప్పుడు ఆ ముద్దులు ఏమన్నా పెట్టచ్చు కదా? పెట్టచ్చు. ఇదిగో బాబు, కొంచెం అగ్గిపెట్టి వస్తావా? సిగరెట్ ఉండి అగ్గిపెట్టిస్తాను. సార్, మీరా? నమస్తే.
నమస్తే. క్షమించండి సార్. ఎబాగ్ ఆల్ రైట్ సార్. సార్ నాకు చిన్న డౌట్. ఏంటది? మీరేమిటి, మీ లెవెల్ ఏమిటి, ఈ మాలిష్ వేషం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. నాకు ఆశ్చర్యంగానే ఉంది. నీకు తెలుసు నా లెవెల్ ఏంటి? అదేంటి సార్, టూ టౌన్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఈ మాలిష్ వేషాలు ఏమిటి? ఇది పార్ట్ టైం జాబా లేకపోతే హాబీనా? నేను టూ టౌన్ ఎస్ఐనే. అవును సార్, మీరే కదా సార్ నన్ను స్టేషన్ లో పడేసి తగ్గొట్టేశారు. నిజమా? ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడు జరిగిందబ్బా? మారు చెప్పండి, మీరు పోలీసా మాలిషా? ఆలివాళ్ళ మీద ఒట్టు సార్, నేను మాలిషానండి. అయితే మీరు పోలీస్ కాదన్నమాట? ఉమ్మాటికే కాదు సార్, నేను పోలీసు ఏంటండి. మరి ఈ స్టోరీలో ఎక్కడో చిన్న బొక్క కనబడుతుంది, ఆ బొక్క మీరే ఎత్తుకోండి. అవసరం లేదు, జరిగిన విషాద సంఘటన నేను ఎమరు వేసుకుంటే నీలాంటి వాడే స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నామని అర్థమైపోతుంది. నాలాంటి వాడా? ఎస్. అంటే డబుల్ పోదా? ఈ డబుల్ పోజ్ తో డబుల్ గేమ్ ఆడతా. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న చాచి పక్క మీద సంకురాత్రి.